మా పరిస్థితులు అవును. ఏదే మా చేత కాదు, ఇళ్ళదు ఖర్చులు, కూసుంటే కుక్క బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, గంధాయి గాలి బుద్ధి, పైన సీకటి లుట్ట, కింద సీకటి లుట్ట, నట్ట నడుము ఉన్న పొట్ట నడకట అడ్డుకట్ట. మనం మన బలహీనతలు, మన ఇష్టాలు, మన ఆసక్తులు సమాజాన్ని అడుగు. మేము గొప్పవాళ్ళు అంటలేము, నేనైతే అనుకో నేను. ఎందుకంటే కిరీటమేమో భారమేమో ఉన్నది, దాన్ని కింద దెంగితే బరువు లేకునే రాసిన నేను. అంటే కింద వేస్తే అన్న ఇక్కడ సార్ చెప్పులు అయిపోయిన మేలున్నాయి, ముందు తుప్పలే తెలిసిపోతున్నాయి. పాములు పుట్టలు హరిదాస నీకు పగదారులు కావాలి దాస. ఎవరు మన శత్రువులు కారు. చెట్లు సెలిమెలు నీకు హరిదాస, అవి చలికాళ్ళు కావురు హరిదాస. వచ్చిపోయేటప్పుడు హరిదాస, అవి వద్దన్న ఎదురొస్తే హరిదాస. ఖచ్చితంగా మనకు ఇష్టం ఉన్నా లేకున్నా పల్లాండు పల్లాండు అని తిరుపా ఒక తిరుపా తిరుపాని వినొచ్చు, అది వినొచ్చు, ఓ శివతత్వం వినొచ్చు, ఒక అవన్నీ భారతీయ తత్వం. కానీ మనుషులను మతాలను సూఫీ గురువులు బందే నవాజులు అని కథలు, ఒక చేతుల ఖురాను మరో చేతుల గాయత్రిని పెళ్ళకిచ్చి మత సామరస్యానికి పాటుపడ్డ గందే నవాజ్ పాట ఇవాళ మనం పాడాలి. విశ్వద్దీన్ ఉత్తరాసుమల్లి పీఠంలో విశ్వద్దీన్ ఒక చేత అస్తాక్షర మంత్రం, మరో చేత ఖురాను పట్టుకుని వచ్చినారు ఈ మతాను. తర్వాత మా పిల్లలు కూడా దళితుల మధ్య కానీ వీళ్ళ మధ్య కానీ అనేక సమస్యలున్న సహనంతో ఉద్యమిస్తూ కలిసి ఉన్న బహుజనుడు. బహుజన సంస్కృతి అంటే కులాల సంస్కృతి కాదు, బుద్ధ భగవాను సంస్కృతి, కబీర్ సంస్కృతి. ఓకే మానవీయుల ఇది ఒక వాడు పనిచేస్తాయి, నాకు ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే గల్లీ ఎన్నిసార్లు అట్లంటే నాకు కొంచెం మానవీయుల మరువో కన్నా కొట్టే సపట్లే, నాకేం సపట్లు కొట్టాలే కానీ కొట్టినా మీ దగ్గర పరిస్థితి కొట్టగాని మానవీయుల మరువో కన్నా మంచిని పెంచే మానవీయుల తలువు మోరన్నా నీకు నీవే ప్రియం వనుకుంటే నీకు నీవే ప్రియం వనుకుంటే నిరతంబు నిన్నొక కంటగని పెట్టనెను బుద్ధుడు ప్రజాయుద్ధమే నడిపోయోదుండు తన పైన తానే యుద్ధమును ప్రకటించమని మావో. అసలు మనిషి ముందు మారాలి ఎవడైనా సరే. ఇవాళ చైనాల యూనియన్ల తర్వాత తియాన్ మినిస్కర్లో పిల్లలు మాకు కొన్ని స్వేచ్ఛ అడుగుతున్నాము నాయకత్వం ఇట్లా ఎందుకన్నంటే ఉద్యోగులు అడిగితే వాళ్ళ మీద బుల్డోజర్లు నడిపడేసినారు. ప్రపంచం ఇంత క్రౌర్యంగా ఎందుకుందంటారు చలం క్రౌర్యం. అందుకే మావో తన మీద తాను యుద్ధం చేసుకున్నాడు. విప్లవాలు కానీ భావాలు కానీ అమానుషమైనది ఏది విప్లవం కాదు, దయలేనిది, జాలి లేనిది, కర్మ లేనిది, బాధ్యతారాహితమైనది విప్లవం కానే కాదు. అది ఒక సుందరయ్య గారు, ఒక కబీర్, ఒక నామదేవ్, తుకారం, ఒక చంద్రరాశ్వరం, ఒక మహనీయమైన ఒక మల్లోల లాంటి వాళ్ళు, వాళ్ళు ఒక మంచి ఆయన సాకేత లాంటి వాళ్ళు కనుక ఈ అందుకే మావో మాట చెప్పినాను. రాజులు దొరలిచ్చే కానకల రాళ్ళవల విసిరేసి కొట్టి ఆకలితో వెళ్ళాడే పేదల సాధారణంగా కూన చేసుక వీధి వీధిన భిక్షమెత్తి దీనజనులకు పంచిపెట్టి బాధలతో విలపించే రోగుల సేవతో నా నయము చేసిన శ్రీడి సాయి మానవత బోధ మత పరిధి దాటిన మత పరిధిలోని పరమ నైతిక భావనోరన్న కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తానాదరించెను మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరుక చేసెను అచ్చమాంబా ఇల్లు చేరి అలమందల గాసినాడట. మఠం పెట్టుకుంటే పైసలు రావా,
ఎందుకు పని చేసిన అంటే ఇప్పుడు మన పిల్లలు కూడా వీళ్ళ మీద నాకు ఎందుకు పని అంటే వాళ్ళు ఏం చేసినా పని చేస్తుంటారు. ఉట్టి ఎవరి సొమ్ము మామూలు బతుకులు బతుకుతున్నారు, లేకుంటే రాయలేరు వాళ్ళు. మనల్ని అన్నారు అంటారు అనాల కూడా ఎవరు అనకుండా ఎట్టుంటాం. ఏ గాయం శిలకు తగిలితేనే రాలేకుండా మనం అంత పవిత్రం అవతార పుష్పం పుణ్యాత్మ. మనం విమర్శలు చేయాలి కూడా, ఎంత చేస్తే అంత ఈ ప్రపంచం బాగుంటుంది. నీతోనే పోదు. అచ్చమంబా ఇల్లు చేరి ఆలమందల గాసినాడట సుత్తి భారిస వట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములని నెలకొలిపిలో కుల మహిమలత భ్రమ పెట్టలేదు వీర బ్రహ్మము యోగి రోరన్నా నిరతంబు శ్రమతో త్యాగ తత్వము నెరుక చేసన్నా నిక్కమైన ప్రజల కవి వేమనకు జగమున ఎవడు సాటిరా ఈ భోగ భౌతిక సుఖమును నా గోసి పాటకు సమముగావని రాచమూకను నమ్మరాదని రాజ్యమును ఎదిరించి నిలిసి పాటలయ గతి కలిగి నట్టి ఆట వెలవిల పద్యమల్లి పుటకపు ప్రతి నీతి పైన ఈటలా వెల విసిరవేమనా అచలవాద యోగి వేమనరా వేదనతో సమత భావనకు పునాదులేశనురా అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాలకేగి అంగుళి మాలుండు దొంగకి సంగధమ్మము తెలిపి మార్చి మంగళీ ఉపాలి చెన్నుడు వేసగైన ఆమ్రపాలిని సంగ ఆరామాలలో సద్దమ్మ పటబోధకుల చేసెను సొంత ఆస్తి ఆశ సకల శోకములకు కారణం వనే ఆది సామ్యవాది బుద్ధుడు అలనాడు జనహిత మించి నిరతము పొరు చేసెనురా సమత వస్తుంది రాజ్యం వస్తుంది పదవి వస్తుంది పేరు వస్తుంది ఎవడు మనకు ఎదురు ఉండదు లేని కాని పోని రోగం వస్తుంది అప్పుడు ఎవ్వరు దిక్కురాని మనసుకెవ్వరు ఊరట గోసిపాతతో రమణుడై వేదాంతుడై తను సర్వమరిగిన జ్ఞాని అయి శునకమున్నా శునకమున్నా ఇస్తరాకులు ఎంగిలన్నము తిన్నడంట రమణుడు నిజమైన యోగిరా ఆ రమణుడు నిజమైన హిందూరా ఈ నామాలు పెట్టి ఎదగోపమేసే ఈ పూజలతో మేమంత గొప్పని వారు ఎప్పుడు కాదు తత్వవేత్తలు అంటే పెట్టేదని కాదు రమణ మహర్షి అరుణాచలం ఇది రావాలా దళితులు రమణాన్ని మెచ్చుకోవాలా అగ్రకురాల వాళ్ళు అక్కమాదేవిని మెచ్చుకోవాలి అట్ట జరగాల మనము మనదే కరెక్ట్ అని అనుకోవద్దు ఆ కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉపనిషత్తు చదవాలా ఈ దేశంలో ఉన్న ఉపనిషత్తు తాత్విక వేదాంతులు మార్క్సంలోని అన్యాయాన్ని నశించే మహోన్నతమైన ప్రతిఘటన తాత్విక సిద్ధాంతాలను చదువుకోవాలి శాశ్వత సత్యం బ్రహ్మ పదార్థం ఏది నిరూపణ కాలేదు ఇంకా ఎప్పుడు ఈ ప్రశ్నలు ఉంటాయి కనుక భావ సమన్వితం జరగాల ఏ భావాలున్నా ఏ లక్షణాలున్నా దానికి పరాధీనం అయిపోయి నీ అంతరంగంలోని వివేకాన్ని కోల్పోకుండా ఉంటే గొప్ప కవులుగా మీరు రాణిస్తారు. థ్యాంక్ యూ.